కొన్ని కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. నరేంద్ర మోడీ మొన్న వచ్చాక ఒక్కసారి రాజకీయం కథ మారింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నా అది బలహీనంగానే ఉన్నాయి. ఒకళ్ళకొక్కళ్ళకి అతుకుల బొంతలాగానే ఉంది. కలిసి సాగటం లేదు అన్నటువంటి స్టేజ్ నుంచి జనసేన, తెలుగుదేశం మాత్రం కలిసి సాగుతున్నాయి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి సాగడం ద్వారా. అయితే అట్లాంటిది పవన్ కళ్యాణ్ తాజాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి క్లియర్గా నరేంద్ర మోడీ వచ్చి తీవ్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విరుచుకుపడడంతో వైసీపీకి షాక్ అయ్యింది, జగన్కి షాక్ అయ్యింది, అదే సందర్భంలో ఎన్డీఏకి రాక్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ నరేంద్ర మోడీ రాబోతున్నారు. నరేంద్ర మోడీ మళ్ళీ ఏం బాంబులు పేలుస్తారు? ఫస్ట్ ట్రిప్ చిలకలూరిపేటతో పోల్చుకుంటే రాజమండ్రిలో వేడెక్కింది, రాజమండ్రితో పోల్చుకుంటే అనకాపల్లిలో మరింత వేడెక్కించారు జగన్ మీద విమర్శల పర్వాన్ని. ఇవాళ రోజున రాజంపేట కావచ్చు, అలాగే విజయవాడలో కావచ్చు, మళ్ళీ ఏం మాట్లాడతారు జగన్ ప్రభుత్వానికి సంబంధించి అన్నటువంటి భయం ఓ పక్కన వైసీపీ శ్రేణుల్లో ఉంది, అదే సందర్భంలో ఉత్సాహం తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.